అనంతపురం బ్యాంక్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ స్నేహలత మరణంతో ఆమె ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఏపీ మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మావతి వాహనాన్ని దళిత సంఘాల నేతలు అడ్డుకున్నారు. వన్ టౌన్ సీఐ ప్రతాప్ రెడ్డిని సస్పెండ్ చేయాలని, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు బుక్ చేయాలని వారు డిమాండ్ చేశారు. స్నేహలతకు న్యాయం జరగాలని అనంతపురం జడ్పీ దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎంఎస్ రాజు ధర్నా చేశారు. అలాగే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్నేహలత నిందితులకు కఠిన శిక్షలు వేయాలని టవర్ క్లాక్ వద్ద ధర్నా నిర్వహించారు. స్నేహలత మృతితో అనంతపురంలో ఆందోళన కార్యక్రమాలు, బైక్ ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. ఫస్ట్ ముగ్గులోనే చూసినాను మేడం ఎవరు అని చెప్పేసి. చూస్తే వీళ్ళ ఇద్దరు రౌండ్ వేసుకుని పోయడం, మరీ వచ్చి పడుకున్నాను మేడం. ముందు రోజు నైట్ సార్ సీసీ కెమెరాలో చూడండి సార్, మా వీధి సీసీ కెమెరాలో నేను చెప్పేది అబద్ధం అయితే తెలుస్తుంది. అట్లా మా ఆయన లేనప్పుడన్నా రోజు రాత్రి పూట మా ఆయన ఉండేది లేని పర్మిషన్ సందులో పిల్లలను పట్టుకుని అడుగుతారు మేడం, హర్ష వాళ్ళ డాడీ ఉన్నాడా. చేతులు అతురాలైన స్నేహలతకి న్యాయం జరగాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు రాస్తారోకో చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వము, హోంమంత్రి, అదేవిధంగా ఎవరైతే వాళ్ళ ఫిర్యాదులు స్వీకరించకుండా వాళ్ళపైన చర్య తీసుకోకపోకుండా ఈరోజు ఈ కారణానికి, ఇంత దారుణానికి కారణమైన పోలీస్ అధికారులని పై తక్షణం చర్య తీసుకొని విచారించి వాళ్ళపైన చర్య తీసుకోవాలని చెప్పేసి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.